మూడవ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల దళిత విద్యార్థిని మంచినీళ్లు త్రాగినందుకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడే కులదుహంకారంతో కొట్టి చంపేశారంటే ఈ దేశంలో దళితులకు స్వాతంత్రం ఎలా వచ్చిందని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మహాజన సోషలిస్టు పార్టీ ఇన్ఛార్జ్ మంద వేణుబాబు ప్రశ్నించారు. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గన్నవరం టౌన్లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో రాజస్థాన్లో మూడవ తరగతి చదువుతున్న దళిత విద్యార్థిని హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించారని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం గన్నవరం మండలం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిదేళ్ల ఇంద్రకుమార్ మెగ్వాల్ను మంచినీళ్లు త్రాగినందుకు హత్య చేసిన హంతకులను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మరి ఇటువంటి ఘటనలు ఒక అగ్రకులాల మంది జరిగినప్పుడు ప్రపంచం ఏదో అయిపోయినట్టు వాళ్ళందరూ ఉండాలంటే మరి అనే ఈ దోషులను శిక్షించడం కాక ఉరిదీయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రతి దళిత బిడ్డ చనిపోయినప్పుడు ప్రభుత్వాలు ఎక్స్రేస్ ఇచ్చి చేతులు తెలుపుకున్నాయి. అంటే దళితులను చంపితే ఎక్స్రేస్ ఇవ్వచ్చు అనే ఒక భావన ప్రభుత్వాలు కల్పించాయి. ఎక్స్రేసే కాదు, మాకు కావాల్సింది దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలి, లేదా చట్టబద్ధంగా ఉరిదీయాలి. అప్పుడే ఈ దళితులకు న్యాయం జరిగిద్దని. వద్దల్లాలి మందకృష్ణ మాది గారి నాయకత్వం శిక్షించాలి దోషులను కఠినంగా, శిక్షించాలి దోషులను కఠినంగా, శిక్షించాలి బాలుని చంపిన అంతకులను, శిక్షించాలి బాలుని చంపిన అంతకులను. జోహార్ ఇంద్రకుమార్ వద్దల్లాలి మాండేశ్వరి మందకృష్ణ మాది గారి నాయకత్వం దోషులను కఠినంగా వద్దల్లాలి మాండేశ్వరి మందకృష్ణ మాది గారి నాయకత్వం వద్దల్లాలి మాండేశ్వరి మందకృష్ణ మాది గారి నాయకత్వం